హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరు చూస్తున్నారు ధను ఎలక్ట్రికల్ తెలుగు. ఈరోజు మనం వచ్చేసి ఈ వీడియోలను అయితే మనం మెయిన్ ఆఫ్ చేసినా మనకి ఇంట్లో పవర్ వస్తుందా లేదా అని కొన్ని డౌట్స్ క్లియర్ చేయడానికి అయితే ఈ వీడియో అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. కొందరు అయితే కామెంట్ అయితే చేయడం జరిగింది, మెయిన్ ఆఫ్ చేస్తే మనకైతే పవర్ అయితే ఇంట్లోకి వస్తుందా లేదా, మనం ఏమైనా రిపేర్లు అయితే చేసుకోవచ్చా అనే డౌట్ ఇట్లా కామెంట్ అయితే చేయడం జరిగింది ఫ్రెండ్స్. అందుకోసం అయితే ఈ వీడియో అయితే చేస్తున్నాను. మనకైతే ఇప్పుడు ఇండ్లలో అయితే మనకి ఇలాంటి ఎంసీబీల్ టైప్ అయితే ఉంటున్నాయి ఫ్రెండ్స్. ఓల్డ్ టైప్ అయితే మీకు అయితే స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి కదా, అలాంటి ఫ్యూజులు ఉండేది. ఇప్పుడు కూడా ఫ్యూజులు ఉంటాయి, మీటర్ దగ్గర ఫ్యూజులు ఉండగా మళ్ళీ ఇక్కడ మనకైతే లోపల ఎంసీబీ బోర్డు అయితే మనకైతే ఈ విధంగా అయితే ఇందులో అయితే మనకైతే ఉంటుంది ఫ్రెండ్స్. మనకైతే రూములను బట్టి అయితే ఇందులో ఎంసీబీలు అయితే ఉంటాయి. ఇక్కడ మనకైతే 4 ఎంసీబీలు అయితే ఉన్నాయి. ఒకటి డబుల్ 2-పోల్ ఐసోలేటర్, ఇదే అంటే మెయిన్ అన్నట్టు. ఇప్పుడు మనం ఫ్యూజులు అనగా దాని తీరు మెయిన్, ఇది 40 ఆంప్స్ మెయిన్. మనం ఆంప్స్ని బట్టి మన ఇంట్లో లోడ్ని బట్టి అయితే మనం అయితే ఆంప్స్ అయితే పెట్టుకోవడం అయితే జరుగుతుంది. మనకైతే ఎంసీబీలు మనకైతే లోడ్ తగ్గట్టు అయితే మనం అయితే ఎంసీబీలు వేయడం జరుగుతుంది. మనం ఏసీకి కానీ గీజర్ కానీ ఇలా 16 ఆంప్స్, 20 ఆంప్స్ ఇలా నార్మల్ అయితే నార్మల్ హాల్కు టీవీకి అయితే 6 ఆంప్ అయితే వేయడం జరుగుతుంది. ఇలా ఒకటే 10 ఆంప్స్ ఉంది, మిగతా 16 ఆంప్స్ అయితే మనకైతే ఉన్నాయి. ఇప్పుడు మనమైతే దీంట్లోకి అయితే మీటర్ పవర్ అయితే మనకైతే కిందనైతే ఐసోలేటర్కి అయితే వస్తుంది ఫ్రెండ్స్. చూడండి, మనకైతే ఐసోలేటర్కి అయితే రైట్ సైడ్ అయితే మనకైతే వస్తుంది. నేను టెస్టర్ పెడుతున్నా, చూడండి, మనకైతే ఐసోలేటర్ రైట్ సైడ్ వచ్చింది. అదేవిధంగా మనకైతే మళ్ళీ పైన ఐసోలేటర్కి అయితే రైట్ సైడ్ అయితే వస్తుంది. ఇవన్నీ మనకైతే మీదికుండా అంటే ఆన్ ఫ్రెండ్స్. మనకైతే ఆన్ ఉన్నదానికి గుర్తుపట్టుకోవడానికి అయితే మనకైతే రెడ్, ఇక్కడ బాక్సులలో అయితే రెడ్ అయితే ఉందా, రెడ్ అంటే డేంజర్ కాబట్టి మనకైతే రెడ్ ఇండికేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ ఎంసీబీలకి అయితే ఇక్కడ రెడ్ అని అయితే ఉంది. ఇప్పుడు మనమైతే ఒకసారి అయితే ఐసోలేటర్ అయితే ఆఫ్ చేసి అయితే చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, మనకైతే ఐసోలేటర్ అయితే ఆఫ్ చేస్తాం. ఆఫ్ చేస్తే మనకైతే ఇక్కడ లైట్ పవర్ కూడా వెళ్ళిపోయింది, రావడం లేదు. ఇప్పుడు మనకైతే చూద్దాం. ఇప్పుడు కింద మనకైతే మీటర్ నుండి వచ్చిన వైర్ కాబట్టి కంపల్సరీ అయితే మనం టెస్టర్ పెడితే లైట్ అయితే వస్తుంది. చూడండి, మీకు టెస్టర్లో లైట్ వస్తుంది. అదేవిధంగా మీద పెడితేనైతే మనకైతే రాదు, ఎందుకంటే ఇక్కడ మనకైతే ఇక్కడ కట్ ఆఫ్ అయితే అయిపోయింది పవర్. ఇక్కడ మనకైతే చూడండి గ్రీన్ లైట్స్ కూడా రావడం అయితే జరిగింది. ఇప్పుడు మళ్ళీ ఆన్ చేస్తే మనకైతే పవర్ అయితే ఆన్ అవుతుంది, వస్తుంది. చూడండి, మనకైతే పైన కూడా మళ్ళీ లైట్ అయితే వస్తుంది. ఒకవేళ ఇలా కూడా ఆఫ్ చేసుకుని అయితే ఆన్ చేసుకుని అయితే మనం అయితే ఏమైనా రిపేర్లు అయితే చేసుకోవచ్చు. ఇది ఆఫ్ చేసి మనం అయితే ఇవి ఆఫ్ చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీకైతే మిగతా దాంట్లో అయితే కంపల్సరీ అయితే ఇప్పుడు హాల్లో ఒక దాంట్లో అయితే కంపల్సరీ రన్నింగ్ ఉండాలి పవర్, ఇంకో రూమ్లో పవర్ రావడం లేదంటే మనం అయితే ఒక చిన్న ద్వారా అయితే చేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ ఎంసీబీలు అయితే ఉన్నాయి, ఇది ఒక్కొక్క రూమ్కి అయితే మనం డివైడ్ చేసి అయితే ఇవ్వడం, కనెక్షన్ ఇవ్వడం జరుగుతుంది. మనం అయితే ఇప్పుడు ఒక ఎంసీబీ ఆన్ చేస్తే చూడండి, ఇక్కడ మనకైతే పవర్ అయితే ఆఫ్ అయింది. ఈ హాల్లోది ఇది ఆఫ్ అయింది కాబట్టి దీనికి సంబంధించిన వరకు అయితే కనెక్షన్ ఉన్న వరకు అయితే మనం అయితే రిపేర్ అయితే చేసుకోవచ్చు. దీనికైతే కింద అయితే మనకైతే పవర్ ఉంటుంది, చూడండి ఫ్రెండ్స్, కింద ఉంటుంది. కాకపోతే మనకైతే మీదైతే రాదు. చూడండి, మనకైతే అన్నిటికీ కిందనైతే మనం ఆఫ్ చేసినా కిందనైతే పవర్ వస్తుంది. అన్ని ఎంసీబీలో కంపల్సరీ పవర్ అయితే వస్తుంది కింద ఆన్ చేసినా. మనకైతే పైన ఆఫ్ చేసినప్పుడు అయితే పవర్ అయితే రాదు. ఇప్పుడు మనకైతే ఎంసీబీ అయితే ఆన్ చేద్దాం. చూడండి, మనకైతే వచ్చింది. దీనికి సంబంధించిన ప్రతి ఒక్కటి అయితే మనం ఇట్లా ఏ రూమ్కి సంబంధించిన అవి చేసుకోవచ్చు. మీకు అదంతా ఇది కష్టం అనుకుంటే కంపల్సరీ డైరెక్ట్ ఇబ్బంది అనిపించేటప్పుడు డిపి ఆఫ్ చేసుకుంటే మనకైతే మొత్తం ఆల్ పవర్ అయితే వెళ్ళిపోతుంది. చూడండి, ఇక్కడ కూడా పవర్ అయితే రాదు. చూడండి, ఇక్కడ పవర్ రాదు, మనకి ఓన్లీ ఇక్కడ మాత్రమే ఉంటుంది పవర్. మెయిన్ మన మీటర్ నుండి వచ్చిన కనెక్షన్ దగ్గర మాత్రమే పవర్ అయితే ఉంటుంది. ఇప్పుడు మనం ఇక్కడ ఆఫ్ చేసాం కదా, ఇప్పుడు అయితే మనం ఒకసారి ఇక్కడ బోర్డులో అయితే చెకింగ్ అయితే చేద్దాం. ఫ్రెండ్స్ చూడండి, ఇప్పుడైతే పవర్ కనెక్షన్ అయితే ఆన్ చేసింది. అయితే ఇక్కడ టెస్టర్ అయితే పెట్టి చూస్తున్నాం. మనకైతే రైట్ సైడ్ అయితే సాకెట్లో పవర్ అయితే వస్తుంది. ఇప్పుడు మనం అయితే అక్కడ ఉన్న ఎంసీబీ అయితే ఆఫ్ చేసి చూద్దాం. ఫ్రెండ్స్ చూడండి, ఇప్పుడు ఆ బోర్డుకి సంబంధించిన ఎంసీబీ ఇది ఒకటి, ఇది ఒకటైతే ఆఫ్ చేస్తున్నా, ఆఫ్ చేశాను. ఇప్పుడు మనం అయితే అక్కడ అయితే చూద్దాం. మళ్ళీ నేనైతే వీడియో లైవ్లో చూపిస్తున్నా. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఉన్న బోర్డు కనెక్షన్లు అయితే అన్నీ అయితే ఆఫ్ అయిపోతాయి. మనకైతే ఎలాంటి పవర్ అయితే ఈ బోర్డ్ వరకు అయితే మనం అంత కనెక్షన్ అయితే మనం అయితే సేఫ్గా అయితే చేసుకోవచ్చు. కాకపోతే మళ్ళీ వేరే రూమ్లో ఉన్న బోర్డు అయితే మనం అయితే చేయరాదు. ఇప్పుడు మళ్ళీ ఆన్ చేద్దాం. నేను చూడండి, అక్కడ ఉన్న లైట్ అయితే వస్తుంది. చూడండి, నేను ఇక్కడ ఆన్ చేస్తున్నా, మనకైతే లైట్ అయితే వచ్చింది. ఒకవేళ దీనికి కనుక ఇన్వర్టర్ కనెక్షన్ ఉండండి ఫ్రెండ్స్, మనం అయితే కంపల్సరీ అది మాత్రం చూసుకోవాలి. మీరు డైరెక్ట్ ఇది ఆఫ్ చేస్తే పవర్ రాదనుకుని అయితే డైరెక్ట్ అయితే ఆఫ్ అయితే చేసి మీరైతే వర్క్ చేయడం అయితే చేయరాదు. ఎందుకంటే ఒక ఇన్వర్టర్ లేని వాళ్ళకైతే ఏం కాదు, డైరెక్ట్ ఆఫ్ చేసుకుని అయితే మనం పవర్ కనెక్షన్ అయితే చేసి అయితే చేసుకోవచ్చు. ఒకవేళ మీకు కనుక ఇన్వర్టర్ ఉండే మాత్రం ఈ విధంగా అయితే చేయరాదు ఫ్రెండ్స్. ఎందుకంటే మనకి ఇన్వర్టర్ ఉన్నప్పుడు ఈ అన్ని పవర్ ఆఫ్ చేసినా మనకైతే కంపల్సరీ ఇన్వర్టర్ పవర్ అనేది అయితే వస్తుంది. ఇప్పుడు మనకి ఇన్వర్టర్ కూడా ఉంది, ఇన్వర్టర్ ఎలా అది కూడా వర్క్ చేస్తుందో చూపిస్తాను. చూడండి,
ఫ్రెండ్స్ మీకు అర్థం కావడం కోసం అయితే నేనైతే ఇన్వర్టర్ కనెక్షన్ తీసేసి నేను డైరెక్ట్ అయితే ఫిట్ చేస్తాను. ఎందుకంటే ఈ బోర్డు మొత్తం ఇన్వర్టర్కి అయితే ఉంది, మీకు అయితే అర్థం కాదు కాబట్టి సింపుల్గా అర్థం కావడానికి అయితే ఇన్వర్టర్ కనెక్షన్ తీస్తాను. ఇది వచ్చేసి ఇన్వర్టర్కు ఛార్జింగ్ ఎక్కిచ్చే బోర్డు, మనకి ఇన్వర్టర్ మెయిన్స్ ఇంట్లో పెట్టాలి. అయితే మనకైతే ఇది బ్యాక్ సైడ్, ఈ ప్లగ్ అనేది బ్యాక్ ఇన్వర్టర్ బ్యాక్ సైడ్ పెట్టాల్సి ఉంటుంది. ఇది ఇన్వర్టర్ అవుట్పుట్ తీసుకొని మనకైతే కనెక్ట్ పవర్ అయితే వస్తుంది. అయితే నేను ఇక్కడ మనకి ఇప్పుడు అర్థం కావడం కోసం ఇక్కడున్న ప్లగ్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టేస్తాను. ఇప్పుడు ఇదేంటంటే పవర్ బంద్ అయితే మనకు మొత్తం పవర్ అక్కడ మెయిన్ ఆఫ్ చేసినా ఇందులోకి పవర్ రాదు, ఇన్వర్టర్ ఛార్జింగ్ ఎక్కే దానిలో పవర్ రాదు కాబట్టి మనకు అక్కడ మెయిన్ ఆఫ్ చేస్తే పవర్ అయితే ఆఫ్ అవుతుంది కాబట్టి అందుకోసమే నేనైతే ఈ విధంగా అయితే పెట్టడం జరిగింది. ఇప్పుడు ఎలా విధంగా ఉందో మనం ఆ విధంగా అయితే పెట్టేద్దాం. ఫ్రెండ్స్ చూడండి, మనకైతే ఇన్వర్టర్ అయితే నేనైతే పెట్టేశాను. ఇక్కడ మనకైతే ఇక్కడ సాకెట్ పెట్టేశాను, ఇక్కడ మనకైతే మెయిన్ ఛార్జింగ్ అయితే పెట్టేశాను. ఇక్కడ చూడండి మనకి ఇండికేషన్ ఛార్జింగ్ కూడా అవుతుంది, మనకైతే ఇన్వర్టర్ కూడా ఆన్లోనే ఉంది. ఇక్కడ చూడండి ఈ కమోడ్ అయితే ఆన్లోనే ఉంది, మనకి ఇది ఆఫ్ చేస్తే ఆఫ్ అయిపోతుంది. ఇప్పుడు మనం అయితే మెయిన్ అయితే ఆఫ్ చేసి చూద్దాం. ఫ్రెండ్స్ చూడండి, మనమైతే నేనైతే మెయిన్ అయితే ఆఫ్ చేస్తున్నాను, మనకు అక్కడ ఉన్న లైట్ కూడా ఆఫ్ కాదు. చూడండి ఇప్పుడు ఇన్వర్టర్ కనెక్షన్ ఇచ్చాను కాబట్టి అక్కడ ఉన్న లైట్ కూడా ఆఫ్ కాదు. చూడండి మనకు బీప్ సౌండ్ వచ్చింది కరెంటు పోయినట్టు, అంతేగాని మనకైతే పవర్ అయితే ఆఫ్ కాదు. ఇలాంటప్పుడు మనం ఏం చేయాలంటే ఇప్పుడు ఈ వీడియోలో అయితే పూర్తిగా చూపిస్తాను. ఇప్పుడు ఇలా ఆఫ్ అయినప్పుడు మనం ఏం చేయాలంటే వర్క్ చేసుకోవాలనుకున్నప్పుడు చూడండి ఫ్రెండ్స్, మనకైతే మెయిన్స్ పవర్ అయితే వెళ్ళిపోయింది, పవర్ అయితే లేదు. ఇప్పుడు మనం ఇలాంటప్పుడు మనకి ఇక్కడ ఇన్వర్టర్ ముందైతే ఒక బటన్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్, ప్రతి ఇన్వర్టర్కి అయితే ఇలాంటి బటన్ అయితే ఉంటుంది. ఈ బటన్ ఆఫ్ చేస్తే మనకైతే ఆటోమేటిక్గా ఇప్పుడు లైట్ అయితే ఆఫ్ అయిపోతుంది. చూడండి మనకు పైన ఉన్న లైట్ అయితే ఆఫ్ అయిపోతుంది, మీకు కొద్దిగా లైటింగ్ తెలుస్తుంది. చూడండి ఫ్రెండ్స్ మనకు డల్ అయిపోయింది మొత్తం. ఈ విధంగానైనా ఆఫ్ చేసుకోవచ్చు. మీకు ఇది కూడా అంత సేఫ్ అనిపించకుంటే ఏం చేయాలంటే ఫ్రెండ్స్, ఇక్కడ మనకు వెనకాల బ్యాక్ ఉందా, ఇది ఆఫ్ చేసుకున్నాక ఈ బటన్ ఆఫ్ చేసుకున్నాక మనకు వెనకాల ఇంతకుముందు నేను చూపించాను కదా ఈ ప్లగ్ ఉందా, ప్లగ్ అయితే రిమూవ్ చేశాను ఫ్రెండ్స్. రిమూవ్ చేసేస్తే మనకైతే ఇక్కడ స్విచ్ బోర్డు చూడండి, మనకైతే ఇప్పుడు ఎలాంటి పవర్ అయితే రాదు. చూసారు కదా ఫ్రెండ్స్, నేను చెప్పిన జాగ్రత్తలు తీసుకొని అయితే మీరైతే మెయిన్ ఆఫ్ చేసుకొని ఇన్వర్టర్ ఆఫ్ చేసుకొని చాలా ఈజీగా మీ ఇంట్లో అయితే ఎలక్ట్రికల్ వర్క్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మా వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.